సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చివరికి 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి కూడా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని ప్రకటించింది. స్త్రీలకు ఒకప్పుడు ఓటు హక్కు, ఆస్తి హక్కు ఉండేవి కావు. చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు అవకాశాలు ఉండేవే కావు. జీవిత భాగస్వామిని ఎంచుకునే లేదా విడిపోయే స్వేచ్ఛ కాని ఉండేవి కావు. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు సర్వసాధారణంగా జరిగేవి. స్త్రీ పురుషుల మధ్య అసమానతలు, స్త్రీలని అన్ని విధాలుగా అణిచివేయడం కొన్ని వేల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే స్త్రీలు సమాన హక్కుల కోసం అడగడం ప్రారంభించి ఇంకా 100 ఏళ్లు అయిందంటే మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన అదే నిజం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖులు, ఈరోజు మనం రోడ్ నెంబర్ 4 బంజారా హిల్స్ లో ఉన్న ఫ్యాంటైజ్ బ్యూటీ క్లినిక్ లో ఉన్నామండి. మరి మన ఎక్స్పర్ట్ లలితా రెడ్డి గారు సౌందర్యానికి సంబంధించి ఈరోజు మనకి ఏం చేసి చూపించబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందామా? హలో లలితా గారు. హాయ్ మా. లలితా గారు, మరి ఈరోజు మా సఖుల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ఒక చాలా చాలా ప్రత్యేకమైన ఫేషియల్ ఒకటి చూపించబోతున్నాను మా మీకు. ఓకే, ప్రత్యేకమైన ఫేషియల్ అంటే ఏంటి? ఎలా? అంటే ఫ్లవర్స్ మా. మీకు లోటస్ అంటే తామర పూల గురించి తెలిసే ఉంటుంది, అందులో పింక్ లోటస్ మా ఈ పూలు. వీటి గురించి మనకు దేవుడికి పెట్టడం మాత్రమే తెలుసు. అవును, కానీ దీంట్లో ఒక స్పెషల్ ఫేషియల్ మీకు చూపించబోతున్నాను ఈరోజు నేను. లోటస్ ఫ్లవర్ తో ఫేషియల్? సో ఫస్ట్ టైం వింటున్నాం. అవునమ్మా, చాలా బాగుంటుంది. సో ఇది లోటస్ ఫేషియల్ అంటాం అనమాట. దీంట్లో న్యాచురల్ ఫ్లవర్ వాడతాము, అలానే ఈ ఫ్లవర్ తో చేసిన సీరమ్స్ వాడతాము, దీని పల్ప్ వాడతాము, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడతాము అనమాట. ఇప్పుడు చూద్దాము. ఓకే మ్యామ్. సో ఓకే లలిత గారు, మరి స్టార్ట్ చేద్దామా? డెఫినెట్ గా అమ్మా. స్టార్టింగ్ ఏంటి అంటే క్లెన్సర్ మా, గ్రీన్ క్లెన్సర్ యూజ్ చేస్తాము దీనికి. ఇది ఏంటి అంటే ఒక స్పెషల్ సీవీడ్ ప్లస్ క్యాక్టస్ తో చేసిన క్లెన్సర్ అనమాట ఇది. సో స్కిన్ ఎంత డ్రైగా ఉన్నా కానీ నీట్ గా వచ్చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది స్కిన్ ని. ఓకే, క్లీనింగ్ అయిపోయింది కదమ్మా, నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్. ఓకే, స్క్రబ్బింగ్ చేద్దాము. ఇదేంటి అంటే లోటస్ ఫ్లవర్ తో చేసిన స్క్రబ్ మా. దీన్ని అప్లై చేసి దీనికి కూడా ఏంటి అంటే 3 to 4 minutes మసాజ్ ఇస్తాము. ఓకే, ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి అమ్మా, ఎందుకంటే కళ్ళ కింద చేయకూడదు ఎప్పుడైనా కానీ స్క్రబ్బింగ్ని. కళ్ళ దగ్గర చేయకూడదు అనమాట, కళ్ళ దగ్గర స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఈ ఐ పార్ట్ని మాత్రం అవాయిడ్ చేయాలి. ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా, స్క్రబ్బింగ్ కూడా అయిపోయింది, క్లీన్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మసాజ్ మా. సో ఇదేంటి అంటే ఈ తామరలతో చేసిన మసాజ్ క్రీమ్ అనమాట. దీన్ని అప్లై చేసి ఒక 10 minutes మసాజ్, రెగ్యులర్ మసాజ్. సో ఈ క్రీమ్ బేస్లో ఉంది కాబట్టి క్రీమ్స్ని స్కిన్ చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, ఆయిల్ కంటే క్రీమ్ని చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఏంటి అంటే డీప్ లేయర్స్ వరకు దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ వెళ్తాయన్నమాట. కాబట్టి స్కిన్ చాలా హెల్దీగా మారుతుంది, రీజనరేషన్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ న్యాచురల్ క్రీమ్స్ కాబట్టి అవి మనకి ఎంత అబ్జర్వ్ చేసుకుంటే అంత మంచిది. అంతే కదమ్మా, ఎప్పుడైనా ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలి శ్రీలక్ష్మి. యాక్చువల్గా కొన్ని క్రీమ్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, మీరు ఇంత క్రీమ్ తీసుకున్నారు అంటే మీరు గంటసేపు రుద్దితే కూడా అది ఒక్క ఇంత కూడా లోపలికి వెళ్ళదు. అలాంటి క్రీమ్స్ వాడడం వేస్ట్ మా ఎవరైనా కానీ, ఎందుకంటే స్కిన్ అబ్జర్వ్ చేసుకోకపోతే యూజ్ ఏంటి? అది పై పైన ఫోమ్ లాగా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అలాంటి ప్రోడక్ట్ని ఎప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, సో ఆల్మోస్ట్ 10 to 12 minutes అయిపోయిందమ్మా, క్లీన్ చేసేద్దాం. ఓకే, క్రీమ్ తోటి ఇప్పుడు మసాజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ జెల్ ఉంటుందమ్మా, ఈ జెల్ మొత్తం అప్లై చేస్తారు ఫేస్ అంతా. ఇది జెల్ మా, దీంట్లో కొంచెం సీరమ్ కూడా అప్లై చేద్దాము. ఇప్పుడు జెల్ అంతా అప్లై చేస్తుంది. ఓకే, సో ఈ జెల్ సీరమ్ రెండు కూడా లోటస్వే? మనకి స్టెప్ బై స్టెప్ ఫేస్ లో గ్లో అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా తెలుస్తుంది.
సో ఫ్రెష్ పెటల్స్నే పెట్టాలి అమ్మా, వాడిపోయిన వాటిని తీసేయాలి, ఫ్రెష్ పెటల్స్నే పెట్టాలి. ఓకే, ఇవన్నీ ఇమీడియట్ గ్లో ఉంటాయా లేదు అంటే మనకి ఇమీడియట్గా గ్లో వస్తుంది ఈ ఫేషియల్తో. ప్లస్ ఈ గ్లో ఏంటి అంటే తొందరగా పోదు, ఎన్నో రోజులు ఉంటుంది. న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఉండే అడ్వాంటేజ్ అదేమ్మా. మీకు ఇప్పుడు కెమికల్ ఫేషియల్ అనుకోండి, ఏదైనా కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్తో చేశారు, సో అది కూడా ఇమీడియట్ ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. కానీ 2-3 డేస్ తర్వాత ఏంటి అంటే చాలా డల్ అయిపోతారు. కానీ ఇది అలా కాదు, చేయించుకునే కొద్దీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, స్కిన్ కూడా మారిపోతుందిమా. ఎంత డల్గా ఉండే స్కిన్ అయినా కానీ చాలా గ్లోయింగ్గా వస్తుంది. సో అది పెద్ద అడ్వాంటేజ్. ఎప్పుడైనా కానీ న్యాచురల్ ప్రోడక్ట్స్ని మన బాడీ చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. సో ఫ్రెష్ పెటల్సే పెట్టాలమ్మా, ఇలా పెట్టేద్దాం. ఓకే, సో పెద్ద పెటల్స్ అన్ని ఫస్ట్ అరేంజ్ చేసుకున్న తర్వాత చిన్న పెటల్స్తో వాటిని ఫిల్ చేయాలి అమ్మా. పెటల్స్ అన్ని అరేంజ్ చేసామ్మా, తర్వాత ఏంటి అంటే రెడ్ లైట్ అన్నమాట. రెడ్ లైట్ పెడదాము. ఇది ఒక రెడ్ రేస్ని పాస్ చేస్తుంది, కొంచెం హీట్ కూడా ఇస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఈ పెటల్స్ కూడా వేడెక్కి దాని ప్రాపర్టీ లోపలికి అంతా వెళ్తుంది. మనం ఒక స్పెషల్ జెల్ అప్లై చేసాము కదా, అది కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. సో దీన్ని ఎంతసేపు ఇలా 2 మినిట్స్ మా 2 మినిట్స్ చాలు. లైటింగ్ ఫేస్ మీద పాస్ చేస్తున్నారు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అస్సలు ఉండదుమా. దీనివల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి, మనం అప్లై చేసిన ప్రోడక్ట్ కూడా లోపలికి వెళ్తుంది జస్ట్ 2 మినిట్స్లోనే అనమాట. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. ఓకే, టూ మినిట్స్ అయిపోయిందా, తీసేద్దాం. ఓకే, ఫేషియల్ అయిపోయిందా, ఇంక ఇది క్లీన్ చేసేస్తే అయిపోయినట్టే అనమాట. ఫేషియల్ అనేది అంటే మంత్లో ఎన్నిసార్లు చేయించుకోవచ్చు అంటారు ఈ ఫేషియల్ని? యాక్చువల్గా ఫేషియల్ అయితే మంత్లీ వన్స్ సరిపోతుందిమా. కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు డ్రైనెస్ ఎక్కువ ఉంది, చాలా డల్గా ఉంది, ఫెయిర్గా అవ్వాలనుకుంటున్నారు, అప్పుడేంటి అంటే 15 డేస్కి ఒకసారైనా చేయించుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్ లాగా వీక్లీ వన్స్ కూడా చేయించుకోవచ్చు. చూడండి తనకు ఎంత స్వెట్టింగ్ వచ్చిందో కొంచెం 2 మినిట్స్కే. సో ఇంకా క్లీన్ చేసేద్దామా. ఓకే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినట్లే ఇంకా అయిపోయిందా. చూడండి ఇందాకకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? తన ఫేస్ లో చాలా గ్లోయినెస్ వచ్చింది, అలా అదే కాకుండా షైనింగ్ తెలుస్తుంది ఫేస్ మీద. చూడండి వావ్, చాలా సాఫ్ట్ గా డ్రైగా ఉంది కదా, ఆ డ్రైనెస్ అసలు కొంచెం కూడా కనిపించదు మీకు. చాలా చక్కగా ఈరోజు మా సకిల్ కోసం ఒక డిఫరెంట్ లోటస్ ఫేషియల్ ని చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఓకే సకిల్, చూస్తారు కదా లోటస్ ఫేషియల్, ఈ లోటస్ ఫేషియల్ వల్ల మనకి ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నదారెడ్డి గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఫేషియల్లో ఇమీడియట్ గ్లో కూడా మనకు తెలుస్తుంది, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.